నమస్కారం కిరణ్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజులు అవుతున్నా కూడా ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ వ్యక్తులు గతంలో ఐపీఎస్ అనే పదాన్ని పక్కన పెట్టి వైపీఎస్ అదే అన్ని రకాలుగా ఓకే వైకాపా నాయకులకి అండదండలుగా ఉంటూ తొత్తులుగా వ్యవహరించారు, వాళ్ళందరి మీద కొన్ని రకమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే బ్యారేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి కావచ్చు, మైండ్స్ ఎండి వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ భయపడుతున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి అంటే ఒక్కొక్కరు వణుకు పడుతూ ఉంది. ఏంటంటారు ఇది 2019 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డ్ దగ్గర నుంచి పై అధికారు దాకా అందరూ చేసింది అవినీతి. వైసీపీ కార్యకర్తలాగా వైపీఎస్ పోలీసుల్లాగా వీళ్ళు మొత్తం అందరూ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నా కానీ వాటికి అండగా ఉన్నారు. ఆర్థికంగా బలంగా వీళ్ళు సంపాదించుకున్నారు తప్ప వీళ్ళు పోలీసులు అనే మాట మర్చిపోయారు. వైసీపీ కార్యకర్తలాగే పనిచేశారు. రాష్ట్రం ఒకవైపు సర్వనాశనం అయిపోతున్నా కానీ కేవలం అధికార పార్టీ అండదండలతో వీళ్ళు కేవలం వాళ్ళు డ్యూటీ చేయట్లేదు, లూటీ చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఆ విధంగా 5 ఏళ్ళు చేసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పాపాలన్నీ పడినాయి. ఒక్కొక్కరిగా అందరూ బయటకు వస్తున్నారు. కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోవటం కానీ, కొంతమంది అధికారంలో ఉన్నా కానీ ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరు కూడా తగిన శిక్ష పడుతుంది అని చెప్పి. అసలు ఎందుకు చేశారు అప్పట్లో వాళ్ళు? అసలు ఎందుకు అనుకోవాలి? డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారని భయమా? జగన్మోహన్ రెడ్డి చేసేదే అరాచకాలు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికే ఆయన మీద 38 కేసులు ఉన్నాయి. వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎన్ని ఆడైనాయో అన్నీ చూశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖలో కాపురం పెడతాను అని చెప్పి మాట్లాడాడు. చివరికి కూటమి గెలిచిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరు విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి అక్కడ రాజధాని పెడతాను, ఏది 2024 అధికారంలోకి వస్తాయని చెప్పండి. రాష్ట్రానికి రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతిని సర్వనాశనం చేసి 3 రాజధానులు కడతాను, హైకోర్టు 3 చోట్ల పెడతాను, 26 ఎయిర్పోర్ట్లు కట్టాను, 26 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పి ఇలా ఇది పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేయించుకోవటం కానీ, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేయించుకోవటం కానీ ఇవన్నీ కూడా చేయటం, ఇవన్నిటికి కూడా పోలీసులు అనదండలో ఉండటం అనేది. అసలు అప్పుడు చేయడం ఎందుకు, ఇప్పుడు భయపడడం ఎందుకు? అసలుకి ఏబి వెంకటేశ్వరరావు గారిని చూశారు, అసలు ఒక్కరోజు కూడా డ్యూటీ చేయలేదు కదా, ఎంతో మొత్తం అటు ఇటు తిప్పించారు కదా. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయండి, పాపాలు పండి. ఇప్పుడు ఏం లేదు, ఎంత మొత్తుకున్నా చేసేది ఏం లేదు. మరి మొన్నటికి మొన్న ఒక అధికారికి దాదాపుగా చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు జైల్లో డిఐజీగా ఉన్న వ్యక్తి రవికిరణ్ గారిని ఆయన సాక్షాత్తు సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఆయన ఫైల్. మరి ఎవరు తప్పు చేస్తున్నారు కింద? అక్కడ అన్ని తప్పులు అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది రెడ్ బుక్లో ఉన్నాయి. ఎవరెవరు ఏం చేశారు అని పక్క రెడ్ బుక్ అంటారేనండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఫైలు బాబు గారి దగ్గరికి వెళ్ళిందంటే కింద అధికారులు ఎవరు అంటారు మరి? వాళ్ళందరి మీద ఉన్నారు వీళ్ళు తెలియకుండా, బాబు గారికి తెలియకుండా ఎవరెవరు ఏం చేశారు అనేది తెలియకుండా వీళ్ళు ఉన్నా కానీ వీళ్ళ మీద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దానికి కొద్దిగా టైం పట్టిద్దని చెప్పగలను, అంతే తేడా. ఓకే ఓకే. మరి ఐఏఎస్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా శిక్ష అర్హులే అని చెప్పి చెప్పగలను. ఓకే. ఇప్పుడు చాలామంది మీద కేసులు నమోదు అవుతున్నాయి కదా, కొంతమంది సెలవులు పెడుతున్నారు, కొంతమంది మళ్ళీ మేము మారుతాం మాకు ఒక అవకాశం ఉన్నట్టున్నారు, కొంతమంది బతిలు ఆడుకుంటున్నారు, ఏందంటారు వాళ్ళలో మార్పు? మరి మార్పు ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి ఇప్పుడు గుర్తు వస్తుంది వాళ్ళకి. అధికార పార్టీకి కొమ్ము కాసి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని నాశనం చేసి 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు, 200,000 ఎకరాల్లో గంజాయి పంట కానీ డ్రగ్స్ కానీ ఎంత అవినీతి జరిగిందో రాష్ట్రంలో తెలుసు. వాటన్నిటికీ పోలీసులే కారణం. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, మాచర్ల టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, ఇలాంటి సంఘటనలు అన్నీ తెలిసి కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి ఒక్కో దాని మీద.
అప్రేడ్ మీద, దేవినేని అవినాష్ మీద, నందిగామ సురేష్ మీద, జోగి రమేష్, అలాగే వీళ్ళందరూ గన్నవరం వల్లభనేని వంశీ మీద, పిన్నీలి బ్రదర్స్. ఇప్పుడు అన్న బయటకు వచ్చాడు, ఏంది పరిస్థితి, ఎట్లా బయటకు వస్తాడు అని అంటున్నారు. ఈవీఎంల బాల కొడితే ఎట్లా బేలిస్తారు అంటున్నారు. అన్న బయటకు రావడం జరుగుతుంది, తమ్ముడు కూడా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే జోగి రాజీవ్, దాదాపు 10 రోజుల తర్వాత జోగి రాజీవ్ బయటకు రావడం జరిగింది. జోగి రమేష్ ఎప్పటికైనా లోపలికి వెళ్ళిపోతారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎంతటిదో అయిపోవాలి పిన్నెల్లి బ్రదర్స్ స్టోరీ. ఓకే, అది కాదు సార్, వీళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీరంతా చాలా గొప్ప ఉన్నతమైన చదువులు చదివి అఖిల భారత సర్వీసులో చేరడం జరిగింది. అటువంటి వీళ్ళు సమాజంలో 10 మందికి ఆదర్శంగా ఉండవలసినటువంటి వీళ్ళు, గవర్నమెంట్ నడిపించే వ్యక్తుల వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో. కోర్టు ఎన్నిసార్లు చేపట్లు పెట్టలేదండి. డీజీపీ సమా, అప్పటి డీజీపీ సమాన్ గారికి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి లక్ష్మి గారు ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించలేదు. ఏంటంటారు అది, ఇప్పుడు అందరూ, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందరూ బయట రావాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి. ఏ ఒక్క పోలీసుని వదిలిపెట్టరు, ఏ ఒక్క వాలంటీర్ కానీ, సలహాదారుడు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎంతటి వారిని ఉపేక్షించేది లేదంట? ఖచ్చితంగా. మీరు ఇప్పటికి ఏం చెప్పాలనుకుంటారు, మీ తరపు నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారు వాళ్ళకి? ఇంకా చెప్పేది ఏం లేదు, డైరెక్ట్గా శిక్షలు అన్నీ కొద్దిగా విడతల వారీగా పడతా ఉన్నాయి. రెడీ అవ్వడమే శిక్షలు కావాలి. ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి చెప్పగలను. ఓకే, చూద్దాం అండి. వీళ్ళకి సంబంధించి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరికీ శిక్ష పడాలని భావిత కోరుతున్నాం. మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.